అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అతను హైటెక్ సిటీ రూపకర్త, సైబరాబాద్ నవ నిర్మాత, తెలుగు నాట ఐటీ వెలుగుల రేడు. అతడెవరో కాదు, తెలుగు ప్రజల మన్ననలు పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ దార్శనికుడి స్వప్నం సాకారమై 25 వసంతాలు పూర్తయ్యాయి. దీంతో చంద్రబాబుకు కృతజ్ఞతగా హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీసులు అనుమతిచ్చారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా 100,000 మందితో బాబు కృతజ్ఞత సభ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు జరగనుంది. ఈ సభకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. దీంతో నిర్వాహకులు గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భారీగా చంద్రబాబు అభిమానులు హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాల కీర్తిని ప్రపంచానికి తెలియజేసిన చంద్రబాబును అక్రమ కేసులలో ఇరికించి రాజమండ్రి జైలులో బంధించారు. కేసు అక్రమంగా, అరెస్టు ఒక అక్రమం. అసలు రిమాండే ఉండదనుకున్నారు. రిమాండ్కు పంపినా వెంటనే బెయిల్ వస్తుందని భావించారు. కింది కోర్టు కాదంటే పై కోర్టులోనైనా ఉపశమనం లభిస్తుందని ఆశించారు. కానీ ఇవేమీ జరగలేదు. చంద్రబాబు నిర్బంధానికి శనివారంతో 50 రోజులు పూర్తయ్యాయి. ఆయనను స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత నెల 9వ తేదీన నంద్యాలలో సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజున ఎస్సీబీ కోర్టు ఆయనను జ్యుడిషియల్ రిమాండ్కు పంపింది. అప్పటి నుంచి ఆయన రాజమహేంద్రవరం జైలులోనే ఉన్నారు. చంద్రబాబు అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయన 2-3 రోజులలోనే బయటకు వచ్చేస్తారన్న అభిప్రాయంతో మొదట్లో ఈ అరెస్టుపై ప్రజాస్పందన అంతగా కనిపించలేదు. కానీ తర్వాత నిరసనల హోరు పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలు, విదేశాలలో కూడా భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 30కి పైగా దేశాలలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎంత తీవ్రంగా అడ్డుపడినా, కేసులు పెట్టినా నిరసన కార్యక్రమాలు ఆగలేదు. గుంటూరు, విజయవాడ, విశాఖ వంటి నగరాలలో మహిళలు స్వచ్ఛందంగా కదిలి రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరిపారు. అన్ని జిల్లాలలో నిరాహార దీక్షలు జరిగాయి. మరోవైపు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మూతమోగిద్దాం, జగనాసుర దహనం, న్యాయానికి సంకెళ్ళు వంటి కార్యక్రమాలు వారానికి ఒకటి చొప్పున జరిగాయి. వీటిలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.